నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు మోకాళ్ళ నొప్పులు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మందికి వస్తున్నాయి స్థూలకాయం ఉన్న వాళ్ళకి భారీ కాయం ఉన్న వాళ్ళకి కీళ్ళు అరుగుదల వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి తర్వాత గతంలో చిన్న వయసులో ఏదైనా దెబ్బలు ఉంటే కబాడీ ఆడుకునేటప్పుడు లేదు సైకిల్ దొక్కుతున్నప్పుడు నేర్చుకున్నప్పుడు కింద పడినప్పుడు ఆ తగిలిన దబ్ దెబ్బలు మర్చిపోతారు ఈ దెబ్బలు చిన్నతనంలో తగిలిన దెబ్బలు మర్చిపోతారు వయసు పెరిగిన తర్వాత మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఈ మోకాళ్ళ నొప్పులు ప్రధానంగా కీలు లోపల ఉండే గుజ్జు ఆ జిగురు తగ్గిపోవటం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి కొంతమందికి నడిచేటప్పుడు కిర్రు కిర్రు అని శబ్దం కూడా వస్తూ ఉంటుంది క్లిక్ అని శబ్దం కూడా వస్తుంది నడుస్తూ నడుస్తూ ఉండగా ఆ కీలు మోకాలు పట్టుకుపోతుంది ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ మోకాలులో ఉండే జిగురు మరి ఎట్లయితే బేరింగుల్లో గ్రీజ్ అయిపోయినప్పుడు శబ్దం వస్తుంది బేరింగులకు ఏ విధంగా అయితే గ్రీజ్ అవసరమో మోకాల్లో కూడా జిగురు అవసరం ఈ జిగురు మళ్ళీ తిరిగి రావాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే మనకు జిగురు లభిస్తుంది కృత్రిమంగా ఈ తగ్గిపోయిన జిగురుని మనం ప్రవేశపెట్టలేము ఈ పదార్థాలు ఈ ఆరు రకాల ఆహార పదార్థాలు తినటం ద్వారా జిగురు మళ్ళీ అక్కడ ఉత్పత్తి అయి ఆ కీలు నొప్పి తగ్గటానికి కీలు లోపల రాపిడి తగ్గటానికి అరుగుదల తగ్గటానికి దోహదపడతాయి లోపల కీలు లోపల కార్టిలేజ్ అనే ఒక పదార్థము అరిగిపోయి నొప్పి వస్తుంటుంది ఒకటి చేపలు చేపలు కానీ శాకాహారం కానీ ఏ కూర వండుకున్నా ఉడకబెట్టుకున్న కూరలే ఉపయోగించాలి రోస్ట్ చేసుకున్నా ఫ్రై చేసుకున్నా ఇగురు చేసుకున్నా అవి నూనెలో వేయించినప్పుడు పోషక విలువలన్నీ నశించిపోతాయి కనుక చేపలు వండితే చేప పులుసు మాత్రమే వండుకోండి దాంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి వాటి ప్రభావం వల్ల జిగురు ఉత్పత్తి పెరుగుతుంది వారానికి కనీసము మూడు సార్లు చేపలు వినియోగించడం మంచిది ఏ రకమైన చేప అయినా పర్వాలేదు సముద్రం చేప అయినా పర్వాలేదు మరి చెరువుల్లో ఉన్న చేపలైనా పర్వాలేదు నదుల్లో కాలువల్లో ఏ రకమైన చేప అయినా పర్వాలేదు ఇక రెండు వాల్నట్స్ ఈ వాల్నట్స్ని రాత్రిపూట ఒక ఆరు వాల్నట్స్ ప్రతిరోజు నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే దీంట్లో కూడా వాల్నట్లో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉన్నాయి వాటి ప్రభావంతో మోకాళ్ళలో గుజ్జు ఉత్పత్తి అయ్యి పెరుగుతుంది ఇక మూడు ఆకుకూరలు ఆకుకూరల్లో కూడా క్యాలీఫ్లవరు క్యాబేజీ బ్రకోలీ బ్రకోలి అంటే చూడటానికి క్యాలీఫ్లవర్లా ఉంటుంది క్యాలీఫ్లవర్ పువ్వు తెల్లగా ఉంటుంది బ్రకోలీ పువ్వు ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఈ క్యాబేజీ క్యాలీఫ్లవరు బ్రకోలీతో పాటు పాలకూర తోటకూర బచ్చల కూర పొన్నగంటి కూర గోంగూర ఈ ఆకుకూరలు కూడా వాడచ్చు దీంట్లో కెరటినాయిడ్స్ అనే పదార్థాలు విటమిన్ ఏకి సంబంధించినవి ఉంటాయి ఈ ఆకుకూరలు క్యాబేజీ సంబంధమైన కూరల్లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే ఉంటుంది ఈ కూరలన్నీ కూడా ఉడకబెట్టుకోవాలి ఫ్రై చేయకూడదు ఇవి తినటం వల్ల మోకాల్లో జిగురు పెరుగుతుంది ఇక నాలుగు ఉల్లిపాయలు ఉల్లిపాయని మనము టిఫిన్తో పాటు మధ్యాహ్న భోజనము రాత్రి భోజనంతో పాటు కీరా దోసకాయ పైన తొక్కు తీయకూడదు క్యారెట్ తొక్కు తీయకూడదు ఉల్లిపాయ టమాటా బీటు కోసి దానిపై నిమ్మరసము మిరియాల పొడి జల్లి ఇది ప్రతిపూట టిఫిన్ భోజనాలతో పాటు తినటం మంచిది ఉల్లిపాయ పచ్చడి చేసుకోవచ్చు మనం ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ శాకాహారము మాంసాహారము ఏ బిర్యానీ కూడా ఉల్లిపాయ పచ్చడి చేస్తాం మన పూర్వీకులు ఉల్లిపాయ పచ్చడి రుచి కోసమే కాకుండా దాంట్లో ఔషధ గుణాలు ఉండటం వల్ల ఉల్లిపాయ పచ్చడి అలవాటు చేశారు ఆ విధంగా ఉల్లిపాయ చాలా శ్రేష్టం ఎందుకైందంటే దాంట్లో క్వెర్సిటీన్ అనే ఒక పదార్థం ఉంటుంది మనకు సహజ వనరుల ద్వారా ప్రకృతిలో లభించే ఏ వస్తువులో కూడా క్వెర్సిటీన్ అనే ఉండదు కేవలం ఉల్లిపాయలు ఉంటుంది ఆ ఉల్లిపాయలు ఉండే క్వెర్సిటీన్ మోకాళ్ళలో జిగురు శాతాన్ని పెంచుతుంది ఐదు వెల్లుల్లి వెల్లుల్లిలో అల్లిసిననే ఒక ప్రత్యేక పదార్థం ఉంటుంది ఈ అల్లిసిన ప్రభావం వల్ల మోకాల్లో గుజ్జు శాతం పెరుగుతుంది గ్రీజు మోకాల్లో ఉండే గ్రీజుని వైద్య పరిభాషలో సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు ఈ వెల్లులిపైని ఉదయాన్నే ఒక నాలుగు రెబ్బలు తినచ్చు వెల్లుల్లిపై రోటి పచ్చళ్ళలో నిలవ పచ్చళ్ళలో శాకాహారము మాంసాహార కూరల్లో కూడా వాట మంచిది ఎంత ఎక్కువ వెల్లుల్లిపాయ వాడితే అంత ఆరోగ్యానికి మంచిది మోకాళ్ళలో గుజ్జు పెరగటము ద్వారా రాపిడి అరి అరుగుదల తగ్గి నొప్పి తగ్గుతుంది ఇక ఆరు బోన్ బ్రాత్ బొక్కలు ఎముకలతో చేసిన సూప్ మనము గొర్రె మేక కాళ్ళ ఎముకలు తెచ్చుకోవాలి పక్కటెముకలు వెన్నుపూస ఎముకల్లో ప్రయోజనం ఉండదు ఈ కాళ్లకుండే పొడగాటి ఎముకల్లో మూలిగా ఎక్కువ ఉంటుంది ఈ కాళ్ళ ఎముకలు గొర్రెవి మేకవి తెచ్చుకొని బొక్కలతో ఈ సూపులా కాసుకుని బొక్కల చారు ఎముకల చారు బొయికల చారు అంటారు ఇది ఎముకలు ఇరిగిన తరువాత ఎవరికైనా ఎముకలు ఇరిగితే ఇది ప్రతిరోజు ఇస్తుంటారు ఈ బొక్కలతో ఎముకలతో చేసిన ఈ సూపు ప్రతిరోజు తాగితే మోకాళ్ళ లోపల ఉండే ఆ జిగురు బాగా పెరిగి నొప్పి కూడా తగ్గుతుంది ఈ విధంగా మనకు ప్రకృతిలో లభించే ఈ ఆరు రకాల ఆహార పదార్థాలను సేవించడం ద్వారా మోకాళ్ళ నొప్పులకు కీలకము కారణమైన ఆ గ్రీజు తగ్గిపోవటం అదే జిగురు తగ్గిపోవటం ఆ జిగురు పూర్తిగా నశించిపోవటం వల్ల రాపిడికి కిర్రు కిర్రు అనే శబ్దము క్లిక్ అనే శబ్దము ఇవన్నీ కూడా రావటం మీరు గమనించుంటారు తప్పకుండా ఈ ఆరు రకాల ఆహార పదార్థాలను వాడుతూ మీ మోకాళ్ళలో ఉండే ఆ యొక్క జిగురుని పెరిగేలా చర్యలు తీసుకోండి